అన్న గట్టి కొట్టన్న. సరే సర్లే. అవుట్ 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 అవుట్. అన్న బాలే. అరే ఎప్పుడు ఆడుకోవడమేనా, రండి చదువుకుందాం. అన్నా చదువుకున్నాంరా, అక్క తిడుతుంది. సరేరా, కొంచెం బుక్లు ఇవ్వండి ఇద్దరు. కొంచెం బుక్లు పక్కకు పెట్టి, అరే తమ్ముళ్ళు మీకు ఒక చెప్పాలరా. ఏంటక్క? మన అమ్మ నాన్నలు పగలు రాత్రి కష్టపడి మనకు చాక్లెట్లు తెస్తారు. మీరేం చేస్తారు? రోజుకి 5 రూపాయలు ఖర్చు పెడతారు. రోజుకి 5 రూపాయలు చప్పున 10 రూపాయలు ఖర్చు పెడతారు ఇద్దరు కలిసి. దాంతో నెల మొత్తం 300 ఖర్చు పెడతారు. అదే ఒక్కరోజు ఖర్చు పెడితే అయిపోతుంది కదా, 1 రూపీ ఖర్చు పెడితే అయిపోతుంది కదా, 30 అవుతుంది కదా నెలకి. మరి అక్క మేకప్ గిట్లా ఉంటలేదారా? అవునన్నా. జాకెట్ మీద పడ్డాయండి. ఏమోరా, ఏంటి నేను చెప్పింది ఎక్స్ట్రా అయిందా ఏంటి ఇలా గునుగుతున్నారు? సరే సర్లే, కానీ ఇప్పటి నుంచి మనం పొదుపుగా వాడుకోవాలి. చాక్లెట్లు బీక్లెట్లు అని ఏది తినకండి, క్యాపిటీస్ వస్తాయి. ఇప్పుడు చదువుకుందాం సరేనా? సరే. అయ్యో ఇప్పుడు ఇప్పండి పెన్సిలు చెక్కలే. అక్క పెన్సిల్ ఇయ్యవా? ఇంతకు ముందే కదరా అంత పెద్ద పెన్సిల్ ఇచ్చాను, అంత చేసినావేంటి? అందుకే అమ్మమ్మలు అన్నారు చదువు సాలెడు బల్పాలు దోశడు అని. అంటే ఇదేనేమో. సరేలే కాని ఇస్తా, కానీ అది 2 నెలలు వాడతా అంటేనే ఇస్తా. సరే అక్క, ఇంకో తీసుకో. ఏంటో ఏమో ఈ న్యూస్, హనీకి చూడరా. అరే పేపర్ ఇచ్చిరా పోరా. అంటే మనకి కావా అక్క? కాదురా, ఇచ్చిరా పో. అక్క మనం వేయించుకోవచ్చు కదా వాళ్ళ చదువుకునే బదులు. అదే మనం వేయించుకుంటే రోజుకి 8 రూపాయలు వాళ్ళ తీసుకోవచ్చు కదా, అనవసరంగా పైసలు బొక్క పో. నువ్వు ఇచ్చిరా పోరా. ఈ అక్కేంది సౌండ్ పెడతలేదు. అవునక్క. మీకే సౌండ్ వినపడతలేదా? ఆ వినిపిస్తుంది, ట్యూషన్ తప్ప అన్ని సౌండ్లు వినిపిస్తున్నాయి. ఏం వినపడతలేదా? ఇంకో ఇక్కడ బొమ్మ చూడు, పక్కింట్లో వాళ్ళు కూడా అదే ఛానల్ పెట్టిర్రు, అది సౌండిను ఇది బొమ్మ చూడు, అనవసరంగా మన స్పీకర్లు బొక్కరా. అందుకే ఇలా ఆలోచించా. ఆ చెప్పావులే. తమ్ముళ్ళకి మ్యాంగో ఇష్టం లేదు కదా నేను తినాలా. వద్దులే, రేపు తింటా, రేపే కడుపు నిండుతుంది. అబ్బా చాక్లెట్లు చూస్తే నోరుడుతుంది. అన్న చాక్లెట్లు తిన్నమ్మా. అక్క అడుగుదాంరా. అక్క అక్క చాక్లెట్స్ కావాలి. తెస్తున్నా. ఇదిగోండి. ఏంటక్క ఒకటే డిస్కషన్ అయింది?
ఇద్దరికి సగం సగం ఇస్తా, తినండి. అది ఉన్నది ఎంత, ఇంకా షేరింగ్ కదా. ఆ ఇది ఒక్కటి 2 రూపీస్, మీ ఇద్దరికి 1-1 కావాలంటే 4 రూపీస్ అవుతుంది. ఇంతకు ముందే కదా అన్ని పొదుపుగా వాడుకోవాలని చెప్పిన రూల్స్ ఇప్పుడే మర్చిపోతే ఎట్లా మీరు? ఈ ఒక్కసారికి షేర్ చేసుకుంటాం. అబ్బా ఉడక పోస్తుంది. ఫ్యాన్ ఆల్ ఆఫ్ చేసిండ్ర అక్క. ఏందిరా ఫ్యానేవా? డోర్ అన్ని క్లోజ్ చేసుకొని ఉంటే గాలేడొస్తుంది. ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది, అది తెలియదా? డోర్ ఓపెన్ చేయగానే స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఎంత గాలి వచ్చిందో అందుకే డోర్లు తీసి ఉండాలి, ఫ్యాన్ బంద్ చేయాలి. సరేది, కరెంట్ బిల్ అట ఫ్రీ అట. అక్క ఇంత స్కెలెట్ ఉన్నావు అక్క, క్లీన్ చేయొచ్చు కదా అక్క. ఈవినింగ్ ఉడిసేదే కదా, అప్పుడు ఉడుద్దాంలే. ఎన్నిసార్లు ఉడిసినాక చీపిరి ఉంటుందా? మళ్ళీ నేను సంవత్సరానికి కొంటా, నా చీపిరి అరిగిపోదు. నేను చెప్పింది నేను వినడు, నువ్వు చెప్పింది నేను వినాలే. నీ ప్రసన్నతనం తగలేయ్యా. అబ్బా ఒకలైతుంది. నిన్న మామిడి పండు దాపెట్టుకున్నా కదా, అది తింటా. మామిడి పండు ఖరాబ్ అయిందా? ఇప్పుడు ఎలా? అదేదో నిన్ననే తింటా అయిపో, నా కడుపు నిండుదు, అది కూడా వేస్ట్ కాకపోదు. అందుకే ఎక్కడ పిసిడితనం చేయాలో ఎక్కడ పిసిడితనం చేయొద్దో ఇప్పుడు అర్థమైంది. చూడు నేర్చుకున్నారు కదా, సో పొదుపు చేయండి కానీ పిసితనం మాత్రం నాలాగా చేయకండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో, డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ది లెస్ పీపుల్.